స్పీకర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్పై ఆగస్టులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యే అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ సెక్రటరీకి ఉత్తర్వులు జారీ చేయాలంటూ కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ తీర్పు వేళ రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపైన హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఒకసారిగా ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత 24 ఏప్రిల్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి కూడా మరొక పిటిషన్ వేశారు. ఈ మొత్తం పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తుంటే ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష చేయొచ్చంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదించారు. ఈ నేపథ్యంలో మరి ఇవాళ ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్కు అందిన 3 నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మార్చిలో స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, అయితే ఈ నేపథ్యంలో 3 నెలల గడువు ముగిసినందున మరో 4 వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన దానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అటు లోక్సభ సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేయడానికి కూడా తీవ్రంగా పరిగణించాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్లపై ఇవాళ వచ్చే తీర్పు రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది. మొత్తం మీద ఏం జరగబోతోంది, ఎలాంటి తీర్పు రాబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎస్ మధు జైన్ అవుతున్నారు. మధు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన పిటిషన్లకు సంబంధించి తీర్పు ఏదైతే రిజర్వ్డ్ ఉందో ఆ తీర్పును ఇవాళ హైకోర్టు ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? పూర్తిగా వాదనలు అయితే ముగిశాయి, మరి హైకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? ఎగ్జాక్ట్లీ, ఆగస్టులోనే దీనిపైన తీర్పు రిజర్వ్ చేసి పెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేటువంటి కాస్త ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినటువంటి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు వీరితో పాటు మొత్తం అందరూ కలిసి మొత్తం 10 మంది ఉన్నప్పటికీ కూడా వీరిపైన హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ కు సంబంధించిన లీగల్ టీమ్ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక సలహాలు సూచనలు కూడా సంప్రదింపులు చేశారు. నేషనల్ లో జాతీయ స్థాయిలో ఢిల్లీలో సంబంధించినటువంటి లీగల్ టీమ్ అంతా కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చాలా పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి పెట్టింది. వీరిపైన అనర్హత వేటు వేసేలా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దానిపైన దృష్టి నడుస్తా ఉంది. గత కొన్ని రోజుల నుంచి చేరికలు కూడా ఆగిపోయాయి కాంగ్రెస్ పార్టీలోకి. కేవలం 10 మంది వెళ్లారు, ఆగిపోయారు. సో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు మొదటి దఫాలో వీళ్ళు, దానం నాగేందర్ అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఆయన పార్టీ ఫిరాయించారు. ఫిరాయించి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి కొన్ని నెలల వ్యవధిలో వచ్చినటువంటి పార్లమెంట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ గుర్తుపైన పోటీ చేస్తారు. ఇటేమో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ చేశారు వీరంతా కూడా. అయినప్పటికీ కూడా వీళ్ళు అలాగే కంటిన్యూ అవుతా ఉన్నారు, ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మొత్తం ఇంకొక 7 ఎమ్మెల్యేలు జాయిన్ కావడంతో దీనికి కొనసాగింపుగా కొనసాగింది. సో దీనిపైన మాత్రం లీగల్ గా వెళ్తా ఉన్నారు. దానం నాగేందర్ పైన, కడియం శ్రీహరి పైన, తెల్లం వెంకట్రావు పైన ముగ్గురు పైన అనర్హత వేటు వేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ రోజు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది జంపింగ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన అనేటువంటిది 3 నెలల వ్యవధిలో పార్టీ మారిన తర్వాత 3 నెలల వ్యవధిలో దీనిపైన డిసిషన్ తీసుకోవాలి. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా ఒక సూచన చేసింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ కి. స్పీకర్ దగ్గర అది పెండింగ్ ఉంది, 3 నెలలు దాటిపోయింది కాబట్టి దాదాపు ఇప్పుడు 11వ నెల నడుస్తా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది, కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు వీరిపైన ఎలాంటి తీర్పు వస్తున్నాయో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. చూడాలి, లీగల్ టీమ్ బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఉప ఎన్నికలు రావడం ఖాయం, ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల్లో సిద్ధంగా ఉండండి. మధు, అంటే ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ ముగ్గురుపై ఖచ్చితంగా వేటు పడబోతోంది, ఇంకా ఆ 3 ఉప ఎన్నికలు ఖచ్చితంగా మళ్ళీ వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోమంటూ కొన్ని కోర్టులు చెప్పిన
ఉదాహరణలు మనకు తెలుసు. మరి ఒకవేళ తీర్పు కనుక తేడా కొడితే, ఇవాళ హైకోర్టు కనుక ఇలాంటి అంశమే ప్రస్తావిస్తే, స్పీకర్ నిర్ణయంలో మేము జోక్యం చేసుకోమంటూ హైకోర్టు కనుక చెప్పి దాటవేస్తే కనుక ఒకవేళ బీఆర్ఎస్కు తేడా కొట్టచ్చా రివర్స్లో? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పటికే స్పీకర్ కి సంబంధించి హైకోర్టు సూచన చేసినటువంటి దాన్ని కూడా స్పీకర్ దానిపైన నిర్ణయం తీసుకోవట్లేదు అనేటువంటి అంశం పైన వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్లారు కాబట్టి హైకోర్టు ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. ఆ తీర్పు ఈ రోజు వెలువడించేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనేటువంటిది కాస్త సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ కు కనుక అనుకూలంగా అంటే ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు వేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి స్పీకర్ కు మరొకసారి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచన చేస్తుందా, లేకుంటే ఎలాంటి తీర్పు వెలువడుతుంది అనేటువంటిది చూడాలి. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ టీం గత మిగతా రాష్ట్రాల్లో ఇలా ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన అక్కడ పోరాటం చేసినటువంటి అంశాలను పరిశీలించారు మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించి. సో అదే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. దాన్ని జడ్జి అక్కడ ఇచ్చినటువంటి తీర్పుని ఇక్కడ యథావిధిగా అమలు చేసేలా, రాష్ట్రం దేశమంతా ఒకటే తీర్పు ఉంటుంది కాబట్టి అలా అమలు చేయాలి, వీరిపైన అనర్హత వేయాలనే ఒక డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. చూడాలి, కొద్దిసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ రానుంది. రైట్, యస్ సార్, థ్యాంక్ యూ మధు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత ప్రకటించాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఓ పిటిషన్ వేశారు. వీటన్నిటిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ దీనికి సంబంధించిన